నమస్తే, ఇంకా షో డీటెయిల్స్ వస్తే, పఠాన్కోట్ ఎయిర్ బేస్ లో కూంబింగ్ ఇంకా కొనసాగుతోంది. ఉగ్రవాదుల నుంచి ఎదురుకాల్పులు రాకపోయినప్పటికీ ఎక్కడైనా నక్కి ఉండవచ్చన్న అనుమానంతో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. అణువణువు జల్లెడ పడుతున్నాయి. బుధవారం కూడా ఆపరేషన్ కంటిన్యూ కానుంది. కోట్ ఆపరేషన్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు. ముందు జాగ్రత్తగా ఇంకా కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. భద్రత విషయంలో సైనికులు ఎక్కడా రాజీ పడలేదని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య 28 గంటలు మాత్రమే కాల్పులు జరిగాయని, అయితే కూంబింగ్కు ఎక్కువ సమయం పట్టిందని, ఎవరికీ హాని జరగకుండా భద్రతా దళాలు అన్ని చర్యలు తీసుకున్నాయని, గ్రెనేడ్లు నిర్వీర్యం చేయకుండా అక్కడే పేల్చివేయాలని ఆదేశించినట్టు పారికర్ తెలిపారు. గ్రెనేడ్లు నిర్వీర్యం చేస్తుండగా ఇప్పటికీ ఒకరిని కోల్పోయామని ఆయన అన్నారు. సైనిక కార్యాచరణలో అమరులైన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మనోహర్ పారికర్ హామీ ఇచ్చారు. ఈ దాడి ఘటనపై ఎన్ఐఏ విచారణ జరుపుతోందని, ఉగ్రవాదులు ఎలా వచ్చారు అనేది దర్యాప్తు తర్వాత తేలుతుందని పారికర్ పేర్కొన్నారు. సైనిక కార్యాచరణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అంతకుముందు ఆయన వైమానిక స్థావరంలోని కీలక ప్రాంతాల్లో గంటన్నర పాటు పర్యటించారు. అలాగే కాల్పులు జరిగిన ప్రాంతాన్ని కూడా పారికర్ పరిశీలించారు.